నవీంద్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు మనం కనగానపల్లి మండలం నగరగుంట గ్రామం అనంతపురం జిల్లాకు చెందినటువంటి నల్లప్ప గారి హనుమంత రెడ్డి గారు వీని మనం కలవుతున్నాం. ఈయన మంచి పౌరాణిక కళాకారుడు, ముఖ్యంగా ఆంజనేయ పాత్ర. వీని మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం. నమస్కారం అండి రెడ్డి గారు. నమస్కారం సార్. మీ గురించి ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు హనుమంత రెడ్డి. మాది తగరగుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. నేను వృత్తి విద్య వృత్తి పాల వ్యాపారం చేసుకుంటూ ఇలా కళాకారులుగా కొనసాగుతున్నాను. ఓకే రెడ్డి గారు, మీరు ఎప్పుడూ మెకానికల్ చదువుకున్నారు. చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేయకుండా మొత్తానికి స్వయం ఉపాధితో మీరు బ్రతుకుంటున్నారు, అది చాలా సంతోషం. మా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎడ్యుకేషన్ కొంచెం లాస్ట్లో నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అవునండి. అమ్మగారి ఆరోగ్యం కొంచెం చూసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే రెడ్డి గారు, మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మీకు ఈ కళ మీద ఉన్న శ్రద్ధకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీరు ఆంజనేయ పాత్ర గారు కంటే ఆంజనేయ పాత్ర గారు మెకానికల్ ఇంజనీరింగ్. మీరు మీ కుటుంబ నేపథ్యం అంటే ఎంతమంది అన్నదమ్ములు? ఏంటి నేను మా తమ్ముడు ఉన్నాడు సార్. ఓకే రైట్ అండి. మీకేం పిల్లలా? ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి ఇంటర్ అయిపోయింది సార్. తెలంగాణలో థర్డ్ ర్యాంక్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి ఇప్పుడు టెన్త్. నేను చూస్తే అసలు వ్యవహారం కాలేదనుకుంటున్నాను చూసి. అదే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ కళారంగంలో ఉన్నారా? నాన్నగారు, చిన్నగారు ఊళ్ళో ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఓకే ఓకే. మా అమ్మ తమ్ముడు ఇద్దరు ఇప్పుడు బాగా మంచి ఆర్టిస్ట్ సార్. మంచి ప్రదర్శన కూడా ఇచ్చాడు మా అమ్మ మామగారు. మామూలుగా జనరల్ గా ఏమంటారు అంటే మేనమామ పోలికలు ఉంటారు.
చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆర్టిస్ట్ కావాలని ప్రేరేపించిన విషయం ఏంటి సార్? సార్ కొంచెం పల్లెల్లో తిరిగాము, పల్లెల్లో పెరిగినాము, ఏదో కొంచెం బాగుండాలని. అంటే చేతిలో ఆర్టిస్ట్ గా ఉంటే అందరిని బాగా పెంచుకోవడం కావచ్చు. పెద్దలు అంటే ఉంటారు, అది మనకి గ్రామానికి మంచిది. కళరా, కళరా నేర్చుకుంటే కళాకారులకి కళ కళ ఏముంటుంది. గ్రామాలు ఆడటం అనేది, కళాపోషణ కళాపోషణ చేయడం అనేది గ్రామాలకి మంచి పన్ను తెస్తుంది. పెద్దలు పూర్వం కూడా ఆ గ్రామంలో ఇతిహాసాలకు సంబంధించి ఒక డ్రామా వేయటం కానీ, డ్రామా ఆర్టిస్టుల్ని ఆదరించడం కానీ, అదొక అంటే అది గౌరవంగా ఉండేది. సకాలంలో వర్షాలు పడతాయని ఇట్లా అని చెప్పేసి జనాలకు బాగుండేది. పూర్వం పెద్దలు కూడా అదే దీనిలో ఉండేవారు. ఓకే అండి రెడ్డి గారు, తర్వాత మీరు ఆంజనేయ పాత్ర ఏమైనా ఇంకేమైనా నేర్చుకున్నారు? మా గురువు గారు నరేంద్ర గారి దగ్గర లేకపోతే ఓకే ఆర్జున నేర్పిస్తాను. ఓకే, ఏమన్నా ప్రయత్నం చేయగలరా? మీకు ఈ కళారంగంలోకి వచ్చిన తర్వాత అంటే కళారంగం రావడానికి మీరు రీసెంట్ గా 3 ఇయర్స్ అంటే ఆల్రెడీ మీకు ఇంట్లో బాగా ప్రోత్సాహం ఉంటుందా? మామగారు మామగారు అంటారు అంటే ఎందుకంటే కొంచెం మీరు మీ మిస్సెస్ గారు ప్రోత్సాహం అట్లా ఉంటుంది ఇంటి వరకు చూసుకుంటారు. ఏం పెట్టించుకోదు తన కూడా మనల్ని పోదంటారు. కాకపోతే అంటే వాళ్ళకి కూడా ఏమంటే మా భర్త బయటకు వెళ్ళి కొంచెం నలుగురిలో బాగా కనిపించాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది, లేకపోకుండా ఉండదు అది. ఓకే అండి రెడ్డి గారు, ఇంకా ఈ పౌరాణిక కళారంగం ప్రస్తుతం అయితే చాలా ఆగమ్యకోచరైన పరిస్థితులు కూడా ఉంది. ఎందుకంటే ఎటువంటి ప్రోత్సాహం లేదు, కేవలం ఎంత కళా మీద కళాకారుడికి ఇష్టమున్నా కొంత ఎంతో కొంత ప్రోత్సాహం అనేది బయట నుంచి ఉండాలి. అలా ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుందని 13 జిల్లాల కళాకారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. అందరూ చెప్పే విషయం వల్ల చాలా ఉంది సార్. మనము కూడా మా చెప్తున్నది విన్నపం ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఏదో ఒక కళాకారులు కానీ కళా పోషకను కానీ చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఏది పట్టించుకోలేదు మన సాంస్కృతిక శాఖ మంత్రి అయినా కానీ కొంచెము ఇది వారి దృష్టిలో పోవాలని మీ నవ్యాంధ్ర టాలెంటెడ్ హెచ్కేటీవీ తరఫున వాళ్ళకి వినిపించుకుంటున్నాం సార్. మీరు కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు, అదే ప్రోత్సాహము ప్రభుత్వం కూడా ఇస్తే కూడా మాకు చాలా మేలు జరుగుతుందని సలాముఖంగా గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సంస్కృతి శాఖ మంత్రులు శ్రీ గౌతమ్ శెట్టి శ్రీనివాసు గారికి, వీళ్ళందరికీ మేము కోరుకున్నది ఏమంటే ఈరోజు
కళాకారుడు, ఏ కళాకారుడు అయినా సరే కేవలం కళ మాత్రం కళను మాత్రం నమ్ముకునే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పని చేయలేదు. ఈ విధంగా వీళ్ళకి ప్రభుత్వం తరపుని, ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంతో కొంత సహాయం చేసి కళాకారులు బ్రతికించమని అందరికీ మనస్ఫూర్తిగా నేను అలాగే రెడ్డి గారు మీరు ఈ కార్యక్రమం ఎంతో పనున్నా మీరు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను. నవ్యాంధ్ర టైమ్స్ హెచ్కేపీ తరఫున మీకు ప్రతిపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ.